ఆలపాటి సురేష్ కుమార్ రాసిన విధ్వంసం పుస్తకం నుంచి ఈ వీడియో లాగ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో మనకు అడుగడుగున అతిశయం కనపడుతుంది ఆనాడు యూపీఏ హయాంలో తిరుగులేని శక్తి అయిన సోనియా గాంధీని ఎదిరించి నిలిచిన సాహసి అన్న మాట ప్రచారంలోకి వచ్చి జగన్కు మేలు చేసింది ఆయన ప్రవర్తన కూడా ప్రచారానికి తగ్గట్లుగానే ఉంటూ వచ్చింది జగన్ అహంభావాన్ని చూడాలంటే శాసనసభలో ఆయన మాటలు వినాలి అలాంటి జగన్ ఎన్నికల దగ్గరకు కానీ వరస మార్చారు మాయా మర్మం తెలియని అమాయకుడి ఫోజు పెట్టడం మొదలుపెట్టారు నాకు అంగబలం లేదు ఆర్థిక బలం లేదు మీడియా బలం లేదు నేర చరిత్ర లేదు మోసం చేయటం అసలే తెలియదు నక్కజిత్తులు తెలియవు చెప్పింది చేయటం ఒక్కటే నాకు తెలిసింది అని జగన్ చిలకలూరిపేట సభలో చెప్పారు ఇందులో ప్రతి మాట అసత్యమే జగన్ దేశంలోకి అత్యంత ధనవంతుడైన సీఎం మిగతా ముఖ్యమంత్రులందరి ఆస్తులు కలిపిన జగన్ ఆస్తుల కన్నా తక్కువే అయినా ఆయన నేను పేదవాడిని అని చెప్పుకుంటున్నారు తనకు మీడియా లేదంటారు మరి సాక్షి మీడియా ఎవరిది భార్యది కాబట్టి తన ఖాతాలోకి రాదని మనం అనుకోవాలని జగన్మోహన్ రెడ్డి ఉద్దేశమా దేశంలో మరెవరిపైన లేనన్న అవినీతి కేసులు జగన్పై ఉన్నాయి డజనుకు పైగా కేసుల్లో సిబిఐ ఈడీ ఛార్జ్షీట్లు కూడా దాఖలు చేసి పదేళ్లు గడిచిపోయింది జగన్ లాయర్లు తమ చాతుర్యం అంతా ఉపయోగించి అవి విచారణకు రాకుండా చూస్తూ వస్తున్నారు ఆయనేమో తనకు నేర చరిత్ర లేదంటారు జరగబోయేది కురుక్షేత్ర యుద్ధమని పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధమని చెబుతూ నాబీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ నిరుపేద వర్గాల వైపు చంద్రబాబు నాయకత్వంలో పెత్తందారుల వైపు అంటారు ఆయన ఆ విధంగా తనను నిరుపేద వర్గాలకు ప్రతినిధిగా చెప్పుకుంటూ రాబోయేది క్లాస్ వారని జగన్ కొన్ని సందర్భాల్లో అన్నారు నేను మీ బిడ్డను అన్న మాట చాలా తరచూ ఆయన నోటి వెంట వస్తుంది తనలాంటి మంచివాడిని ఓడించేందుకు ఎత్తులు జిత్తులు కుయుక్తులతో తోడేళ్లన్నీ ఏకమవుతున్నాయని వాపోతున్నారు ఆయన అనుచరులేమో తమ వంతు పనిగా సింహం సింగిల్గా వస్తుంది అంటూ తమ నాయకుడి స్వరత్వాన్ని ఆకాశానికి ఎత్తుతుంటారు డబ్బు హోదా అధికారం చలాయింపు ఉన్న పదవులన్నీ తన కులం వారికి కట్టబెట్టి పార్టీ పెత్తనం వందకు వంద శాతం కుల తన కులానికి అప్పగించి ఎస్సీ ఎస్టీ మైనార్టీల వంటి అణగారిన వర్గాల ప్రతినిధిని అని రెప్పవాల్చకుండా చెప్పుకోగలగటం జగన్ గొప్పతనం వేల కోట్ల రూపాయల డబ్బు పోగేసి రాజభవనాలను మించిన ప్యాలెస్లు కట్టుకుని వాటిలో నివాసం ఉంటూ నిరుపేదలకు ప్రతినిధిని అని చెప్పుకునేందుకు క్షణం కూడా సిగ్గుపడరాయన పశ్చిమ దేశాల్లో ప్రజా జీవితంలో ఉన్నవారు అబద్ధం ఆడటానికి సందేహిస్తారు ఒకసారి అబద్ధం ఆడినట్లు తేలితే అది వారికి రాజకీయ జీవితానికి సమాధి కడుతుంది కాబట్టి అసత్యాలు చెప్పటానికి జడుస్తారు అంతగా అవసరమైతే నిజం దాస్తారు తప్ప అబద్ధం చెప్పరు ఇండియా రాజకీయాలలో ఆ స్థాయి నిబద్ధత లేదు మనస్సాక్షికి జవాబుదారీగా ఉండే రాజకీయ నాయకులు లేరని కాదు కానీ దేశంలో స్థూలంగా సత్యాసత్యాల మీమాంసకే విలువ తగ్గుతూ వస్తుంది ఆ ప్రమాణాల ప్రకారం చూసినా కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చెప్పే అబద్ధాలు ఆశ్చర్యం కలిగించక మానవు అంత అలవోకగా ప్రజలకు అబద్ధాలు చెప్పే వ్యక్తి పరిపాలనలో చిత్తశుద్ధిని నిజాయితీని ప్రజలు ఎలా ఆశించగలుగుతారు